ఉండిపోతుంది. మరి పాటలో ఉన్న భావం ఏంటి అని ఆలోచించేందుకు సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలను మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు ఒక మనిషి ఉన్నతంగా ఎదగాలని ప్రయాసపడుతూ ఉన్నాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎంతో కష్టపడుతున్నాడు, శ్రమపడుతున్నాడు. మంచి పేరు సంపాదించుకోవాలి, మంచి ఆస్తిని సంపాదించుకోవాలి, ఇలాంటి ఆలోచనలతో ఎన్నో పనులు తీస్తూ ఉన్నాడు. అయితే కొంతమంది తక్కువ కాలంలో ఉన్నతమైన స్థితిలోకి రావడానికి కారణం ఒక సరైన మార్గంలో నడవటం వలన వచ్చే వారు చాలా తక్కువ. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులను కనుక మనం పరిశీలన చేస్తే వారి వస్తున్న సంపాదనతో బ్రతికినంత కాలం ఎటువంటి ఆపద లేకుండా చక్కగా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళిపోవచ్చు. కానీ ఏసీబీ వాళ్ళు రైట్ చేస్తూ ఉంటారు, ఎవరంటే ప్రభుత్వ ఉద్యోగులు, వారికి కొన్ని కోట్ల ఆస్తులు వచ్చేస్తున్నాయి. ఈ ఎంతమంది వచ్చేస్తుంది అంటే వాళ్ళు సరైన క్రమంలో సంపాదించింది కాదు, అది అక్రమంగా సంపాదించింది. ఇలాంటి వారు చూస్తున్నప్పుడు మనకు ఏమనిపిస్తుంది అంటే ఇది తప్పులు చేస్తున్నా మీరు ఇలా ఎందుకు ఇన్ని కోట్లు సంపాదించగలుగుతున్నారు? ఒక మంచి పని చేస్తే మంచి పని చేయాలి అన్న ప్రేరణ కంటే ఒక చెడు పని చేస్తే చెడు నేర్చుకోవాలన్న ప్రేరణ మనుషులకు ఎక్కువగా కలుగుతుంది. ఈరోజు మంచి విషయాన్ని ప్రజల మధ్యకు తీసుకురావాలని చాలా కష్టపడాలి, అదే చెడును కనుక ప్రజల మధ్యకు తీసుకురావాలంటే ఎంత కష్టం అవసరం లేదు. అలాగే తప్పులు చేస్తున్న వారు, ఒక మాట చెప్పాలంటే తప్పులు చేస్తున్న వారు సమాజంలో దొరలా దొరుకుతున్నారు. వీళ్ళకి ఎటువంటి శిక్ష లేదా, వీళ్ళకి ఎటువంటి శిక్ష పడకపోవడం చూసి చాలా మంది వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వీరు కూడా చెడిపోతూ ఉండాలి. అంటే తప్పు చేసిన వారు తప్పుకు శిక్ష అనుభవించాలి, కానీ తప్పు చేస్తున్న వారు తప్పుకు శిక్ష అనుభవించడానికి బదులు సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెబుతుంది అంటే ఎవరైతే తప్పు చేస్తారో ఆ తప్పు చేసిన వారు ఖచ్చితంగా దానికి తగిన శిక్ష అనుభవించి తీరాలి. ఇది కనుక మీకు అర్థమైతే ఇప్పుడు తాను తగిన గుట్టలో తానే పుట్టిన ఒక విషయం అంశం కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. దీని గురించి బైబిల్ ఏం చెప్పిందో ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం చూడగలగాలి. సాయంత్రం గ్రంథం 26వ అధ్యాయం, సాయంత్రం గ్రంథం 26వ అధ్యాయం 27వచనం చూడండి. సాయంత్రం గ్రంథం 26వ అధ్యాయం 27వచనం, గుంటలు తవ్వువాడు దానిలో పడును. చూసారా, ఎవరైతే గుంటలు తవ్వుతాడో తవ్విన వాడు ఇంకొకరి పడవేయడానికి తగిన వాడైతే ఇక్కడ ఏమంటాడంటే గుంతలు త్రమ్మువాడు దానిలో ఏమిపోతాడట, పడిపోను. పడిన గుంతలు త్రమ్మువాడే దానిలో పడును, రాతిని గురించి వాడి మీదకి అది ఎక్కువ వచ్చేస్తుందట, తన మీదకే వచ్చేస్తుందట. తిరిగి గుంటలు త్రమ్మువాడు దానిలో పడును, అసలు గుంట ఎందుకు తవ్వాలి? మొదటి ప్రశ్న, గుంట ఎందుకు తవ్వాలి? గుంటలు ఎందుకు తవ్వుతావు తెలుసా? ఇంట్లో నీళ్ళు బయటకు పోకుండా నీళ్ళు ఉందా కాకుండా ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పండి, ఇంకులు ఇంకులు గుంటలు తవ్వండి అంటే వృధా కాకుండా ఒక గుంటలు తగ్గి నీళ్ళు అక్కడిని భూగర్భంలోనే కనుక పంపిస్తే మరల మనకి బోరు వేసినప్పుడు వాటర్ ఫెసిలిటీ బాగుంటుంది, మంచినీరు వస్తుంది అన్నది వృధా చేయకూడదని గుంటలు అవుతారు. అలాగే గుంటలు ఎందుకు తవ్వుతారంటే మొక్కలు నాటడానికి ఏం చేస్తారు, గుంటలు తవ్వుతుంటారు. అలాగే ఇల్లు కట్టడానికి సంబారం పాడడానికి ఏం తవ్వుతారు, గుంటలు తవ్వుతారు. అంటే గుంటలు తవ్వేది దేనికోసం, ఉపయోగం కోసం. మరలా పెద్ద పెద్ద గుంటలు ఎందుకు తవ్వుతారు అంటే సర్కస్ లో మనకు కనబడుతున్న పురుగులు సింహాలు అప్పుడు ఒకప్పుడు ఎక్కడ ఎక్కడ ఉన్నవి అరణ్యంలో ఉన్నవి, అరణ్యంలో ఉన్నవి
మరి సర్కస్ లో వేదికమైన సర్కస్ చేయగలుగుతున్నామంటే ముందు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారంటే వాళ్ళు అరణ్యానికి వెళ్ళి వేటాడు పట్టుకొచ్చారు. వాటిని ఎలా వేటాడతారు అంటే అరణ్యానికి పోయి ఒక పెద్ద గుండ్రలు తవ్వుతారండి, పెద్ద గుండ్రలు లోతైన ఒక గుండ్రీ, దానిపైన ఒక లోపల ఒక వల వేసి దానిపైన ఆకులతోను కమ్మలతో అలా చుట్టుపక్కల ప్రదేశాలు ఉంది అలా సెట్ చేస్తారు. ఎందుకంటే అటువైపుగా వస్తున్న ఒక వేదిక కారణం అంటే సింహపు కారణం అంటే నేను నడుస్తున్న నేల సరిగ్గానే ఉంది, గుంట ఉందని తెలియకూడదు దానికి. అలా నడుస్తూ నడుస్తూ రాగానే ఆ గుంట దగ్గరకు వచ్చి అడుగు వేయగలి వెంటనే ఎక్కడ పడిపోతుంది, గుంటలో పడిపోతుంది. అంటే ఒక సింహాన్ని కానీ ఒక పులిని కానీ ఒక ఏనుగును కానీ పట్టుకోవడానికి ఒక వేటగాడు ఏం చేశాడు, గుంటలు తవ్వాడు, గుంటలు తవ్వాడు. అలాగే ఒక మనిషి కూడా గుంటలు తవ్వుతూ ఒక జంతువును పట్టుకోవడానికి గుంటలు తవ్వితే ఈ సామెతల గ్రంథంలో చెప్పబడిన గుంట ఎవరి కోసం క్రమపడుతుంది అనుకుంటున్నారు? మరో అనుకుంటున్నారు అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం చూడండి. వీళ్ళు చూపుతున్నారా ఎవరు యథార్థవంతులను, యథార్థవంతులను మంచి వారు, దేవుడి కోసం బ్రతుకుతున్న వారు, యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు అంటే మంచివాడిని చెరిపివేయాలి, మంచివాడిని చెడగొట్టాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు చెప్తున్నాడండి. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతులు తానే పడు. అంటే కొందరు ఎవరు వస్తున్నారు మీరు మంచి వారిని రాగొట్టాలి, మంచి వారిని చెడగొట్టాలి, మంచి వారిని పూల త్రోయాలి, అంటే మంచి వారిని లేకుండా చెయ్యాలన్న ఆలోచనతో ఎవరైతే అలా చెయ్యాలనుకుంటారో వాళ్ళు వారి కోసం ఏంటవుతున్నారట, గుంటలు తవ్వుతున్నారట. ఏంటండి ఆ గుంట అంటే ఒక మట్టి కంట కానీ మట్టి తీయని కాదు అక్కడ గుంట అంటే, గుంట అంటే చెడగొట్టడానికి పనిని కుక్కలు కుతంత్రాలు ఉపాయాలు. ఈ గుంటలు తవ్వుతున్నారట ఎందుకు తవ్వుతున్నాడంటే ఒక మనిషి గుంట తవ్వుతున్నాడు ఎందుకంటే ఎలా తవ్వుతున్న పడగొట్టడానికి, దుర్మార్గం ముందు చూపించడానికి ఎవరైతే గుంట తవ్వుతాడో ఆ గుంటలో ఎవరి కోసమైతే గుంట కూడా తవ్వించబడే పడతాడు. త్రవ్విన వాడు కాదంటే ఒక యజమాను కాడు కూలి వాడు త్రవ్విస్తాడు, త్రవ్విన వాడు కాదు త్రవ్వించిన వాడు పడతాడంటే దానికి మూల సూత్రధార వాళ్ళే పడిపోతాడు గుంటలో. నిజమా అన్న ప్రశ్న కాదండి మనకి. నిజంగా అలాంటి సందర్భాలు చరిత్రలో ఏమైనా ఉన్నాయా? ఒక మంచి వాడిని చెడగొట్టడానికి ప్రయత్నించి బలైపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే కొన్ని సంగతులు నేను చెప్పి మాట ముగిస్తాను. మన చరిత్రలో తెలిసిన వ్యక్తి స్వప్నములకు బాగా చెప్పగలిగిన వ్యక్తి ఒక ఆయన ఆయన పేరు దానియేలు. దానియేలు యూదులు చెరపట్టబడి బాగుంది ఉండగానే రాజాజ్ఞ వారి రాజా ఏమంటే కొంతమంది యూదులు ఉన్న బాలుల్లో సకల విద్య తెలిసిన వాళ్ళు, తత్వజ్ఞానం తెలిసిన కొంతమంది బాలును తీసుకొచ్చి మన ఏది భాష వాళ్ళు నేర్పించు అని ఒక ఆశిస్తారు ఒక సంగడికి. అలా చెరపట్టబడిన యూదుల్లో నుంచి కొంతమంది బాలును తీసుకొస్తారు. అందులో దానియేలు ఉంటాడు, శద్రక్ ఉంటాడు, మిషక్ ఉంటాడు, అభిద్దు గౌరవ ఉంటాడు. అయితే ఈ దానియేలు కొన్ని దినాలు వారి దగ్గర పెరిగిన తర్వాత ఆ దానియేలు ఎంత స్థితిలోకి వెళ్ళిపోతాడంటే రాకొచ్చిన కలభావాన్ని చెప్పగలిగినంత స్థితి అంతర్జ్ఞానాన్ని దేవుడు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి దానియేలు ఆ రాజ్యంలో సంస్థానాధిపతి వచ్చి నుంచి 120 మంది అధిపతులకు ముగ్గురు ప్రధానులుగా రాజు నియమిస్తాడండి. బెల్షస్సర్ రాజు నియమిస్తాడు. ఆ ముగ్గురు ప్రధానులలో ముగ్గురు దానియేలు గారు ముగ్గురుగా ఉంటారు. ఇంత బాగానే ఉంటే ఎందుకు వచ్చింది ఈ తట్ట అంటే ఎవరైతే 120 మంది అధిపతులు ఉన్నారో పైగా ఉన్న ప్రధానులలో అది కూడా ముఖ్యుడు అయిన ప్రధానుడు అయిన దానియేలు వేద కక్షగట్టేశారండి. కక్షగట్టి దానియేలుకి ఏదైనా వంకలు పెట్టి దానియేలును నాశనం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అటువంటి టైంలో దానియేలు ఎలాంటి వాడుగా ఉన్నారో ఒక్కొక్కసారి దానియేలు గారు 5వ అధ్యాయం దానియేలు
ఐదవ అధ్యాయం మత్తయి నుంచి రాజు బెల్షస్సరు తన అధిపతులలో చేయించి ఆరాధన మొదలవుతున్నాడు. క్షమించి ఆరాధన మొదలవుతుందా? రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండటకై 120 మంది అధిపతులను నియమించడం దర్యావేషుడికి ఇష్టమాయను. దర్యావేషుడు సార్, దర్యావేషుడు వారిపై ముగ్గురు ప్రధానులుగా నియమించును. ఆ ముగ్గురులో దానియేలు, ఎందుకంటే రాజులకు నష్టము కలగకుండాట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్క ఒక్క చెప్పవలని ఆదేశించును. ఈ దాని ఎలాంటివాడంటే అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే. బుద్ధి అతి శ్రేష్టమైన బుద్ధి, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే. ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి ముందు అంటే అందరికంటే గొప్పగా కనపడతారు కదా ఆయన, అందరికంటే గొప్పగా కనపడుతున్నాడు దానియేలు. అందరికంటే గొప్పగా కనపడినప్పుడు అందరూ అతన్ని అనుసరించవలసింది పోయి వీళ్ళు చేస్తారట, అందరికంటే ప్రఖ్యాతి గలవాడు కనుక రాజ్యం అంతటి మీద అతన్ని నియమింపవలనని రాజుకు రాజు ఉద్దేశించాడట. అందుకు ప్రధానులు అధిపతులు రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నిర్ణయం అవ్వాలని ఉంటే ఏం చేశాడంటే వాళ్ళకి నిర్ణయం అవ్వడానికి తగిన హేతువు కనిపెట్టి చుండి కారణం అనుకుంటున్నారట. ఏదైనా కారణం చూపించి దాని అవ్వాలి, దాని ఇచ్చిన ఆ రోజు నుంచి దాని తొలగించాలి. ఏంటంటే వీళ్ళకి బాధ, ఏంటంటే బాధ అంటే మేము దాని ఎందుకు పని అని అట్లా దాని చేపట్టబడి తీసుకొచ్చిన యూదుల్లో ఒకడు మాలో ఉన్నవాడు కూడా కాదు. అలాంటి దానియేలు నేతులు పడాలి అని భావన చేస్తుందట, కారణాలు కొనుక్కుంటున్నారని ఇడించాలని. కానీ దానియేలు ఎలాంటి వాడటా? నేను ఎలా ఉన్నాడు దానియేలు? అతను నమ్మకస్తుడే, ఏ నేరమైన ఏ తప్పైన చేయవాడు కాడు కనుక దానియేలు తప్పైన లోపమైన వాళ్ళు ఏం చేశారు కాదుపోయి అంటే దానియేలు ఎంత యథార్థవంతుడు ఒకసారి ఆలోచించి యథార్థవంతుడును తప్పించాలి ఈ 120 మంది అధిపతులు తర్వాత ప్రధానులు వీరందరూ ఒక కుటుంబంగా ఏర్పడిపోయారు. ఏర్పడిపోయి ఏం చేయాలనుకుంటారంటే ఏ విధంగా చూసినా దాని మేము పడవట్టలేము అనుకున్నారు. అప్పుడు ఒక ఆలోచన చేశారు, ఆలోచన చేసి ఏం చేశారంటే వీళ్ళు ఆలోచన చూడండి, ఆ ప్రధానులను అధిపతులను రాజునందరూ సందడిగా కూడి వచ్చి ఇట్లనే సందడి వచ్చేసినట్టు దేవో రాజా రాజు చిరంజీవు చిరంజీవి ఎందుకాక రాజు అంతా రాజు విక్రమార్కడ్డం కదా అలా పోవటం ఊరుకుంటూ వచ్చేసినట్టు వీళ్ళంతా ఎందుకంటే అంత సందడంగా వచ్చి ఏమంటారంటే వీళ్ళు రాజు దర్యావేషు చిరంజీవి ఎందుకుగాక చిరంజీవి ఎందుకుగాక రాజ్య ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరూ కూడి ఏమంటే ఇక్కడ ఆలోచన చేస్తే దానియేలు ఒకడు అయిపోయాడు, రాజ్యం అంతా ఒకవైపు చేసిందండి. దానియేలు ఒక్కని చేశారు, రాజ్యం అంతా ఒక్కడు అయిపోయింది అంటే రాజ్యం అందరూ ఐశ్వరు ఎవరు అప్పుడు ఒక్కడు కూడా దానియేలు నా పైన నిన్ను కుట్ర పడుతున్నారు కాబట్టి నేను చేసేది ఏమో నా పదవి రాజీనామా అదే మనమైతే మీరే చేసేస్తారు చెప్పండి. అంత కూడా ఒక అయిపోయింది ఒక్కడ అయిపోయింది ఎక్కడ చెప్పండి. దానియేలు ఒక్కడగా ఉన్నాడు, వీళ్ళంతా ఒకవైపుగా ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందని వచ్చి ఏం చెప్తున్నారు రాజు రాజు ఒక ఖండితమైన సత్తం స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటింపు చేయనట్లు యోచన చేస్తుంది. ఒక చట్టాన్ని చేయాలి, ఒక శాసనం చేయాలి అని ఒక ఆలోచన చేస్తారు. ఏంటా శాసనం ఎట్లనగా 30 దినముల వరకు నీ ఎంత తప్ప మరి ఏ దేవుడు ఎంతనైనా మానవుడు ఎంతనైనా ఎవరు ఏ మనవి చేయకూడదు ఎలాంటి చట్టం చేస్తున్నారు వీళ్ళు. రాజా 30 దినాలు ఒక గడువు పెట్టండి, ఈ 30 దినాలలో ఎవరైనా వచ్చి మీ దగ్గర పని చేయాలి తప్ప విచారణ చేయాలి తప్ప వారి వారి దేవుడి దగ్గరకు
వెళ్ళకూడదు అని చెప్పాడు. ఎవడైనా చేస్తే ఒకవేళ ఆ శాసనాన్ని అతిక్రమిస్తే ఏం జరుగుతుంది అని చెప్తున్నారు. ఎవడైనా చేసింది కదా, వాడు సింహముల కోవలో పడతలేడు రాజా. ఈ ప్రకారంగా రాజు శాసనం ఒకటి పుట్టించి పద్ధతిననుసరించి శరమును శాసనముగా ఉన్నట్లు దాని మీద సంతకం చేయమని మాట చేశాడు. ఇదిగో రాజు, మా వెంట ఏ లక్షణాన్ని ఇది చేసి తీరాలి. రాజు గరి శాసనం రాయని సంతకం చేశారు. ఇక శాసనం సంతకం చేయబడి ఎవరు తెలుసుకుంటారా, ఎవరు తెలుసుకున్నారు దాని విషయం. దాని ఏం చేయాలి సార్, రాజు ఒక శాసనాన్ని చేసి ప్రజలకు దీన్ని పంపించాడు కదా, ఒక దాని ఏం చేయాలి, ఖచ్చితంగా ఆ శాసనాన్ని మేరాలా మేమడదా మీరేడాకుంటే దాని ఎక్కడ అన్నప్పుడు సింహములు మూడు గోహలకు పోవాలా, సింహములు గోహలు పడేస్తారు. ఇప్పుడు దాని ఏం చేశారు, అమ్మో రాజు చేసేది కాబట్టి నేను మేయకూడదు అని సైలెంట్ అయిపోయాడా. ఇంకేమన్నా చేసాడు తగ్గ అవుతుంది కదా. ఏం చేశాడు దాని ఏం చేశాడట, ఎలా ఏం చేశాడు తెలుసుకున్నాడో అక్కడ తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అంటే రోజు చేసే విధంగా తనకు అలవాటైన పద్ధతిని మానకుండా ఆనుదినము ముమ్మారు ప్రార్థన చేయించు. ప్రార్థన చేయించు. ఆడు కుదించు వచ్చాడు. ఎవరు రాజు శాసనం గొప్పదనుకున్నాడు, దాని దేవుని శాసనం గొప్పదనుకున్నాడు. మనమే ఏ శాసనం గొప్పదనుకుంటారు, ఈ సెమినార్కి వెళ్ళిన వాళ్ళు తుపాకీ పెట్టి గాలి చేస్తున్నారు అనుకోండి, నమస్కారం అండి, మేము బతుకుంటే పెద్ద సంవత్సరం కలుగుతాం మన వాళ్ళకి అక్కడ గేట్ వెళ్ళిపోతారు. సెమినార్కి ఈ నెల రాష్ట్రం ఈ కట్టాలి అనుకోండి, అవి బాబు ఇంకేమవుతుంది అనుకుందాం. ఈ నెల జీవితం చేయడం కట్టో కరెక్ట్ కట్టో నీళ్ళు కట్టాలనుకోండి, ఇంకేమంతా ఇంటిగా లైవ్ చూసుకుందాం అనుకుంటారు కదా. దాని ఒకసారి నిజంగా ఎంత ఉంటారంటే రాజు దగ్గర ముఖ్యుడైన ప్రధానుడుగా ఉన్నప్పటికీ రాజు కంటే రాజుగా చేసిన దేవుడు గొప్పపడే దాని వదిలేంటే ఎవరు ఎవరు దాని వదిలేంటే ఎవరు రాజుగారు లేదు, అధికారం ఇచ్చాడు కదా చెప్పి రాజుగారు లేదు, అధికారం ఇచ్చిన అధికారానికి అర్థం చెప్పిన దేవుడు ఉంటాడు. అందుకే ఏ శాసనాలు చేసినా నాకు పర్వాలేదు, కానీ నేను దేవుడిని మాత్రం సిద్ధించకుండా మోకాళ్ళు వేసి దేవుడిని మాత్రం ప్రార్థన చెప్పకుండా నేను ఉండలేని ఆహారాన్ని తీసుకుంటూ పోతున్నాడు దానియేలు. ఇప్పుడు ఎలా ఇంకెత్తామో అని ప్రయత్నం చేస్తారు. గుంపు ఉండాలే మోక, ఇదేమంటారు మోక, అలా మోకాలి. వీళ్ళు వచ్చారట, వచ్చి ఏం చేశారట, ఆ మనుషులు గుంపు కూడా వచ్చి పదకొండు వచ్చినండి, దాని మీద నరదేవుడికి ప్రార్థన చేయండి, ఆయన ప్రతిపాదకుడిని చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు మీరు తప్పయ్యారు, ఏ దేవుడి కానీ మానవుడు కానీ ఎవరు ప్రార్థన చేయకూడదు కదా, ఎవరైనా చేస్తే వాడు సముఖంలో గోలో పడతావు ఇవ్వటినందుకు వాటి లేదా. ఆయన నమోజన రాజు మాది ఉపాసకుల యొక్క ఆ సంగతి మాసీల యొక్క పద్ధతి ప్రకారం ఆ సంగతి ఖచ్చితం స్థిరము, ఎవరు దాన్ని రక్షపరచగలరు అన్నప్పుడు వీళ్ళేమంటారట, అందుకు వారు చెరపట్టబడిన యూదులలో ఉన్న ఆదరణ చూడండి. దాని ఎవరు ప్రధానులలో ముఖ్యుడు రాజా, నీకేమో మీకు ప్రధానులు ఉన్నారు కదా, ఆ ముగ్గురు ప్రధానులు మరో ముఖ్యుడైన ప్రధాని ఉన్నారు కదా, మన ప్రధాని కాదని దాని అనొచ్చు అని ఏమంటుందండి. దాని చెరపట్టబడిన యూదులలో ఉన్న ఆదరేలు ఇక్కడే అర్థమైపోతుంది, వాళ్ళు ఎంత కరగ కట్టిన ఉగ్రవాదులు ఎవరి పట్ల, దాని పట్ల పిలిచేటప్పుడు కూడా ప్రాంతీయ తత్వాన్ని వ్యక్తపరుస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. మరి ఆంధ్ర వాళ్ళకే పెరుగుతుంది, మరి తెలంగాణ వాళ్ళకే పెరగదు, తెలంగాణలో ఆంధ్ర వచ్చిన ఆంధ్ర వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అర్థమేంటి, మాది తెలంగాణ
అలాంటి భావాలు ఉండకూడదు. ఎందుకు దాని చెప్తున్నారు? ఈ చేరపట్టబడిన ఇదో యూదుల్లో నుంచి చేరపట్టబడిన ఒక దాని ఉన్నాడే. దేవుడు దగ్గర దొరుకుతాడు. అక్కడ ఏడి అలాగే చేశారు. రాజు చెప్పారు, అప్పుడు రాజు ఏంటండి పదనాలు రోజుల్లో రాజు ఈ మాట ఈ రాజు మాట బహుగా వ్యాప్తి పడి అంటే దానియేలు ఎంత మంది కలవాడు ఎంత మంచివాడు బాగా ఎవరకమైంది. ఈ ఉప్పు కంటే అర్థం కాలేదండి ఆయన అర్థమైంది. దయ్యాల విషయం అర్థమైంది. అప్పుడు బహుగా వ్యాప్తి పడ్డాడు రాజు ఆదిగా పంపించారన్న బాధ ఎవరికి దర్యాలేసుకుంది. కానీ దాని ఏడు అద్భుతాలు పోయాడని సంతోషం ఎవరికి నూట 80 మంది అధిపతులు ఇద్దర ప్రధానులు సైన్యాధిపతులు వీళ్ళందరూ పట చేసుకున్నారు పార్టీ చేసుకున్న రామయ్య మనం చెప్పింది రాజు ఇంట్లో పార్టీ అంటే పార్టీ తీసుకుంటుందని కానీ రాజు దగ్గర మాత్రం పార్టీ చేయలేదండి. బాధతో ఉండడండి రాజు నిత్యం ఆనందించవలసిన రాజు దాని బాధతో ఉన్నాడు. కానీ దాని పంపించిన వీళ్ళు మాత్రం ఏం పండుగ తీసుకుంటున్నారో కానీ రాజు మాత్రం రాజ్యాన్ని రాజు ఎవరైపోయినాడు ఏమి చేయని పరిస్థితులు ఆగాలన్నప్పటికీ రాగానే దొంగ స్వరంలో దానియేలు వచ్చిన జీవముగా దేవుడు సేవకరమైన దానియేలు ఈయనంత బాగుంది. వారెవరు యూదులలో చెరపట్టబడిన యూదుల్లో ఉన్న దానియేలు గుంపడ్డారు. ఈ రాజు జీవముగల దేవుని సేవకుడమైన దానియేలు అర్థమైందండి. రాజు దానియేలు గురించి నిత్యము నిన్ను సేవించు నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతను అడిగాడు. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించుడుగాక అంటే ఆ మాట వినగానే రాజు పడిపోయిన పరసేవకుడు ఒక్కసారిగా జీవం లేని వాడు జీవించాడు. కనుక ఆయన తన దూతను పంపించి సింహములను ఏ హాని చేయకుండా వాటి నోరు ఇచ్చిన రాజా ఈ దృష్టికి నేరం చేసిన వాళ్ళు రాను కదా అని రాజు ఇందుని గురించి అతి సంతోషపరితుడే. అమ్మాయ నా దాని ప్రతిష్ట
ఆకలితో
యథార్థవంతుడని దుష్టాన్ని వైపు లాగువాడు తాను తగిలి గోతులో తానే పడిపోతాడు పడతాడు. ఇది 100% వాస్తవం. బైబిల్ చెప్పిన చరిత్రలో జరిగిన ఒక విశేషమైన అద్భుతమైన సంగతి ఆలోచించండి ఒకసారి. యథార్థవంతులు తెరుతున్నారు, కొడుతున్నారు, వారిని ఏమి చేయలేకపోతున్నారు అండి. నిన్న ఒక డాడీ ఒక వీడియో పంపించారు, ఒక కుర్రాన్ని చంపేశారు, చంపేసి ఎగిరి వాడిన ఏమంటారు జై శ్రీరామ్ అంటున్నారు. వాళ్ళు ఎలాంటి చూసినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసు వాళ్ళకి, వీటికి మా శిక్షించ రావడం లేదా అనిపిస్తుంది. కానీ వాళ్ళ వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు, బాగా కాబట్టి లోతుగా కాబట్టి కొట్లేదు బాగోలేదు వాళ్ళకి, వాళ్ళే బాగా ఉంటున్నారు. ఆలోచించండి, ఇంకొకటి ఎంత డౌట్ రావాలి మీకు, నిన్న గొప్ప వాళ్ళు రావాలి కానీ వాళ్ళ కుటుంబాలు ఎందుకు పడతారండి, ఎందుకు పడతారు వచ్చా తర్వాత సత్పుశ్వాసం లేకుండా. మా నాన్న చెప్పేశాడు వాడు నేను తొమ్మిదని చెప్పి కత్తి బొట్లు పెట్టుకొని పిస్తూ పక్కజనంలో పెట్టుకొని తింటా ఉంటాడు వీడు. ఏమనే మా నాన్న చెప్పిన వాడు నేను ఉండకూడదు అది ఆయన ఆశిస్తాడు. ఆడవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు కనుక కళ మూడేసి పట్టుకొని మా ఆయన చంపిన వాడు చంపిన వాడు తలస్నానం తీరి కూడిపోయాడు. అది నేను బాగుపడేది పేరు పడిన ఊరి మీద పట్టేయడం మానేసి పగవం పడ తీసుకోవాలి, పడ తీసుకొని మన పగవం చంపాలని ఊరి మీద పడి తింటారని పిల్లలు ఏం చేశాడు సరే. అంటే ఒక్కడు చేసినప్పుడు ఎంత మంది పడేది పండగా కదా, ఒక చీర కొంటే రెండు చీరలు పురిగారు ఒక దాని లేకుండా పండిన వాళ్ళు ఒకటే బలి ఫ్యామిలీ ఫ్యామిలీ బ్యాక్ ఫ్యామిలీ బ్యాక్ ఏ బ్యాక్ అది పెరిగిన తర్వాత మరి అక్కడ రాణి వస్తే చేసిన పొరపాటు వల్ల రాణి మీద మనసు పోయి పట్టకుండా ఎవరు సలహా ఇస్తారు, ఇందులో ఉన్న కడికలందరూ తెచ్చుకోవడం కడికలందరూ వస్తే వాళ్ళు ఒక రాణి మీద ఆ చేసుకుంటే రాజు రాజుకు సలహా ఇస్తే పొందని పట్టుకు వస్తే అందులో ఎస్టేలు రాజు తెలుసుకుంటుంది. అయితే మతగా ఏం చేశారంటే ఎస్టే చేపట్టుకొని వెళ్ళిపోయినప్పటికీ మతగా పాని వెళ్ళిపోయింది తర్వాత దాన్ని తప్పలేదండి. రాజు అంతఃపురంలో ఎస్టే ఉంది, అంతఃపురం బయట మతగా ఇటువంటి తిరుగుతున్నాడు. మొహారాజా రాజు సంపాదనకి ప్లాన్ చేసుకుంటే వెళ్తాడు, అది ఎస్టే తెలియదు మతానికి రాజు వెళ్తుంది, అది నిజమవుతుంది వాళ్ళకన్నా ఊరి అక్కడ బాగానే ఉంది. ఆ తర్వాత రాజ్యంలో రాజ్యాంగానికి వాడిగా అధికారం పొందిన వాడు ఎక్కడంటే అక్కడ పేరు హామాము. అంటే హామాము బయటకు వచ్చినప్పుడు అందరూ లేచి నా స్టాక్ పెడుతూ ఉంటాడు, ఆయన ఒక్క మాత్రం దండం పెట్టాడు కావాలి సార్ మొదకాయ. హామాను నమస్కారం పెట్టుకోవాలంటే మొదకాయ అంత బాగానే ఉంది, హామాను మాత్రం పట్టించుకోవడం లేదు, నమస్కారం పెడుతున్నాడు పెట్టడం పట్టించుకోవడం. ఇదంతా ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు అనుకున్నారు, రాజు సేవలు అబ్జర్వ్ చేస్తున్నారు, ఎందుకంటే రామానికి దండం చుట్టింది ఎవరు దండం పట్టుకున్నారు అని ఇప్పుడు సమస్య ఎక్కడ ప్రయాణంలో ముందు మనకు అర్థం అవ్వాలి. ఒకరోజు అడిగేశారు ముద్దలేండి, నువ్వెందుకు మేమంతా లేచి నిలబడుతున్నాము, ఒకే ఆవిష్కారం చేస్తున్నాం, నువ్వెందుకు దండం పెట్టలేదు మొత్తకైనప్పుడు, నేనెందుకు దండం పెట్టాలి, ఐ ఆమ్ జీవ్ అంటే యూజ్ ఉంది, నేను దండం పెట్టాల్సిన అవసరం కాదు లేదన్నప్పుడు ఏంటి మొత్తకే మాటలు ఎంతగా ఉన్నాయి వెరైటీగా ఉన్నాయి, రేపు మళ్ళా ఆమె వస్తాడు అప్పుడు ఇతను లేస్తారా లేదో చూద్దామని మళ్ళా అనుకుంటారు సేవకు, మళ్ళా వస్తాడు కానీ మొత్తకే లేవడం. అప్పుడు ఎవరుకుంటారంటే ఈ సంగతి ఎలా కాదు మొత్తకే సంగతి చెప్పాలని చెప్పి తీసి ఎవరు చెప్పాలని చెప్తారంటే హామాను చెప్తారండి. ఎందుకు హామానికి లేదు ఆలోచన, అటు మొత్తకై లేదు మధ్య వచ్చింది తప్పకుండా పక్కన వాళ్ళకే ఇద్దరు బాసులు బాగుంటారు కింద ఎవరుంటారు మధ్య చూసేవాళ్ళు చూసినా అభిమాని ఈరోజు ఇద్దరు బాగుంటారు ఎప్పుడు కోళ్ళు ఎక్కువ దెబ్బలు ఎవరు ఉంటారు
అడవాళ్ళంటే మా హీరో క్లాక్షన్ చింపేశారా నీ క్లాక్షన్ ఏమని చెప్పారు ఇంటర్ప్రిటేషన్ కావాలి కాబట్టి ఇప్పుడు మా అత్తగారు ఎలా ఉన్నాడు మా మామగారు ఉన్నాడు కానీ తల్లి ప్రభావం చేస్తున్నారు నాకు అప్పుడు సేవలు చేస్తున్నది మేము ఏంటి మొంగి దాన్ని పడుతుంది నేనే దుకాణం పెట్టలేదు ఈ నింపు ఇది పర్వతం వదిలేమడదు నేను ఎవరు చెప్పాలి మాకు చెప్పాలి ఆ వారికి తెలియజేశాను అప్పుడు ఆ మాట ఏంటప్పుడు నువ్వు తెలిసేది కాదు తెలిసేది కదా ఐదవ అధ్యాయం చూడండి ఐదవ వచనం ఇస్రాయేలు గ్రంథం ఐదవ అధ్యాయం ఐదవ వచనం గొప్పవాణి అని మూడోదే మొదటి చూడండి ఈ సంగతి అయిన తర్వాత రాజు ఆశ్రయం సమూదాప కుమారుడు అగాగీయుని హామాను కనపరిచి వాడిని హెచ్చించి వాడి పీఠము తన దగ్గర ఉన్న అధిపతులందరికీ ఎక్కువగా నిలిచాడు అంత గొప్పవాడైన తను గౌరవించకుండా మత్తగైకి ఎన్ని గుండెలు ఇప్పుడు ఎవరికి బుద్ధి చెప్పాలి హామాను మత్తగైకి బుద్ధి చెప్పాలి కానీ ఏమనుకున్నాడు మత్తగై ప్రాణం మాత్రము తీరుత ఒక మత్తకాయ ప్రాణం తీస్తే నా పగ చల్లారదు అనుకున్నాడేమో ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఏడవచ్చు ఆరోచన మత్తకాయ జలుడు ఎవరైనా తెలుసుకొని ఆశ్వరోషు యొక్క రాజ్యం అందంతటి నుండి మొదటి స్వజనులు యూదులందరినీ సంహరించడం ఏంటిదట ఆలోచన చేసినటువంటి దండం పెట్టేది మొత్తకాయ ఇప్పుడు అడిగే కరెక్ట్గా ఎవరు అడగాలి మొత్తకాయ అడగాలి ఈయన చేస్తున్నాడు మొత్తకాయ ఎవరు అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఎందుకు ఒక్కటి అసలు బ్యాక్గ్రౌండ్ అసలు మొత్తం నా ముందు వంగటం లేదు ఏంటంటే పొగలేంటి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉందనుకోండి ఎవరి మాట ఎందరో అది తెలిసింది ఎవరికి హామాలకి వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏంటి వీళ్ళు జన్లు ఏంటి మొత్తం నాకు బ్యాటర్ సంబంధించిన వాళ్ళని తెలియగానే ఎవరైతే ఈ సంస్థానాలు ఈ రాజ్యం ఈ రాజకీయ సంస్థానాలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఈదులు ఉన్నారో అంతా ఏం చేయాలి చూసి ఏం చేశాడు జరిగిందే మొత్తకి తన బట్టలు చిక్కుకొని గోడ పట్టాలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు పైలు వెళ్ళి మహాశోకములు చేసి చూసారా ఏం చేస్తారట బాధపడిపోతున్నాడట మొత్తకాయ మహా మామూలుగా బాధపడలేదట బాధపడిపోతున్నాడు మొత్తకాయ తన స్వజనం రక్షించుకోవాలని బాధపడుతున్నాడు ఇష్టం చెప్పాడు రాజుకు తెలియజేయాలి ఈ సమస్య నుంచి వెట్టగించాలి ఒకవేళ నువ్వు కూరుకోకపోయిన సహాయం వేరే చోట నుంచి వస్తుందని చెప్పాడు కానీ మనశ్శాంతి అవ్వకపోయిందో తెలుసా ఆమాను మనశ్శాంతి అవ్వకపోయిందండి ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆమానికి ఒక్కడ వల్ల నిద్రపట్టలేదు ఆ ఒక్కడెవరు మొదకై ఈ బాధ ఎవరు చెప్పుకుంటున్నారు కాలు కట్టిన భార్య చూశారు భార్య స్నేహితులు చెప్పుకుంటున్నాడు ఏమో చెప్పుకుంటున్నాడు అదే ఇస్రాయేలు గ్రంథం ఐదవ అధ్యాయం పదకొండవ చూడండి ఇస్రాయేలు గ్రంథం ఐదవ అధ్యాయం పదకొండవ చూడండి తనకు కలిగిన ఐదవ అధ్యాయం పదకొండవ చూడండి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యం కూర్చి చాలా మంది పిల్లలు తనకున్నట్టు కూర్చి రాజు తను కనపరిచిన రాజు క్రిందలు అధిపతుల మీద సేవకుల మీద తమ ఎలాగో సిద్ధంగా పెద్దగా చేసిన దానిని కూర్చి
వారితో మాట్లాడుతున్నాడని ఎంత గొప్పగా తెలుసా, నాకు ఎంత బాగా తెలుసు తెలుసా, నాకు ఎంత గొప్పగా ఆలోచించాడో చెప్పుకుంటున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు పది రోజులు అతడు రాణి చేసిన తాను చేయించినప్పుడు రాజును నన్ను తప్ప మరి ఎవరైనా తెలిపింపలేదు. అయితే రేపటి దినంలో కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సర్వమైనది తెలియజేసి బాగానే తర్వాత వచ్చింది పదమూడు రోజులు. అయితే యూదుడైన మొత్తకి రాజకుమారుల కూర్చొని ఇంటి నేను చూసినంత కాలము ఆ పదవి ఏంటంటే వల్ల నాకు ప్రయోజనం ఏమీ లేదని అంత పెద్ద అధికారి నిద్ర పట్టకుండా చెప్పేటప్పుడు మొట్టగా ఇంత బాగుంది అందరు నాకు వంగి వంగి నమస్కారం చేస్తారు. కానీ రాజ్యంలోనకు వెళ్ళేటప్పుడు గుమ్మం దగ్గర ఉన్నప్పుడు ఎవరెక్కడం ఆ మొత్తగా చూసినప్పుడేనండి మా తర్వాత గడిపిది గందరగోళం అయిపోతుంది అన్నాడండి. మొత్తం వెళ్ళిపోతుంది ఆ మొత్తగా ఎందుకని ఇంత ఉంది ఈ మాత్రం అయిపోతుంది అన్నమాట. అందరే నమస్కారం పెడుతుంది ఒక మాట లేకుండా కూర్చున్నాడనుకోండి నమస్కారాలు పెట్టారని ఆనందం పెట్టే ఎందుకు ఇద్దరు లేవలేదన్న బాధతో ఉన్నాడండి అడిగారు. ఈ మనుషులు కూడా అంతే అందరం అంతా బాగుంది సామాన్యంగా కాదు అదిగో ఎస్తే ఇస్తానండి రాళ్ళతో పాటు నన్ను రమ్మని తప్ప నేను ఎంత గొప్ప వాడి అంత గొప్ప వాడే నాకు లేదు ఒక దండం పెట్టి ఆ సుఖం పోయి దొరుకుతాడండి. చాలా సొమ్మిపోతుంది ఒక మాట చూడండి అంటే చూడండి ఈ మొత్తం ఎంట్రో చేస్తున్నప్పుడు ఏం చేయమంటారు ఇక్కడ ఆసుపత్రి వెళ్ళడానికి నేను ఒక అధికారిని ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి మొత్తకైనా బాగుంటున్నాడా అప్పుడు రంగంలో దగ్గర ఎవరు పది ప్రత్యక్ష ఎవరు భార్య భార్య అండి సహాయం చేస్తుంది భార్య ఏమైనా సహాయం చేస్తుంది అప్పుడు ఏం చేస్తుంది భార్య భార్య రంగంలో తిరిగింది అతని భార్య స్నేహమైన జీవితం స్నేహమైన సాహిత్యం అన్నారు కదా ఆ స్నేహితులు కూడా రంగంలో దిగారట భార్య అతని స్నేహితులందరూ కూడుకొని ఏమంటారట ఎత్తుగల ఒక ఊరుకోలు చేయించు ఎందుకు బాధపడుతున్నావు తోపు వారి ఉంటాం చెత్త నీకు చెత్త అంటారు నీ సమస్య నీకో ఎన్నో రాస్తాను అనుకుంటే పూర్తిగా ఆయన పెట్టే రాస్తాను అంతా మీ మాయ మత్తు మాయ నీ సమస్య అయితే నువ్వు చేయాల్సింది నీ గడ్డ మొత్తం కదా మొత్తంపై ఎలా తప్పించాలి మీరు స్కెచ్ చేస్తున్నా చూడండి ఒక అధికారిని స్కెచ్ చేసి చూపిస్తున్నా మొత్తగారు ఎలా తీసేయాలో అది తొలగించుకోవాలి అప్పుడు అంతా యాభై మూడవ ఎత్తుగల పుట్టిపోయా చేయించుకో దాని మీద ప్రభావం తీయాలి మొత్తకాయ వృద్ధి ఇవ్వబడినట్లు లేదు రాజధాన చెయ్యు ఇక మొత్తకే చెప్పిపోయా తర్వాత నువ్వు సంతోషంగా ఎందుకు సంతోషంగా రాజుతో కూడా విందులకు పోవు అని కథలో చెప్పింది ఈ సంగతి నామాలు ఎలా ఉందట చేసుకున్నందుగా ఎంతమంది సహాయించావు ఐడియా మై వైఫ్ అంటున్నాడు అంటే ఇప్పుడు నన్ను బాగు చేయడానికి నా సమస్యలు నువ్వు కూడా ఎప్పుడో తర్వాత తెలుసుకున్నాడు నైపా వైపా అదే మీరు పెళ్లి చేసుకున్నారు భార్య ఉన్నారు వైపా నైపా అనేది మన అందరితో అర్థమైంది ఈ పాఠాలు ఒక ఉన్న పాఠాలు తినడానికి బాగుంది చూపించారు బాగుంది హ్యాపీ అని మన చెప్పి లోపల కలగడం కాదు ఇక్కడ నేర్చుకున్నామని ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి ఇంటికెళ్ళి ఏం చేయాలి అప్పట్లో తరు డాక్టర్ దగ్గరతారు ప్రిస్క్రిప్షన్ మనసు మెడిసిన్ ఇస్తారు ఇదిగోచి మందులు చూస్తూ కూర్చుంటే చదవాలంటే అందులో ఒక టాబ్లెట్ తీసుకొని నిరంతరం కోర్సు కంప్లీట్ అయ్యేవారు వాళ్ళు ఉంటేనే కానీ అప్పుడు ఆ రౌండ్ తగ్గుతుంది అలాగే వాక్యాలు ఎన్ని విన్నా ఉపయోగం ఉన్నారా లేదు ఎన్న వాక్యాలు మన జీవితంలో ఏం చేయాలి ఫాలో అవ్వాలి వేరేవారి ఫాలో అవ్వడం కాదు ఎక్కడ నేను వాక్యం వినబడుతుంది అక్కడ వాక్యాన్ని నా వాక్యాన్ని మనం ఫాలో అయితే మన రుజువులు మారుతాయి నీ జీవితాలు పెరుగుతాయి కదా ఆ చెప్పిన ఆలోచన అందరిపోతుందా ఉందంటే అందుకే అసలు ఎంత మంచి ఆలోచన చెప్పిన వాళ్ళు ఎక్కువగా కనబడుతుంది నాకు ఎక్కడ ఏం చేసాడు తర్వాత చేయకుండా రాత్రి టైం టైం డోర్ టైం వేస్ట్ అవుతున్నాడంటే టైం వేస్ట్ వేస్ట్ టైం అంటారు కదా ఈ టైం వేస్ట్ చేయకుండా అర్జెంటుగా గురికోవడం చేయించాడంటే ఎవరినైనా ఉద్యోగండి మొత్తం కానీ వృద్ధి
సిద్ధము చేసిన గొయ్య కుంట అనగానే అక్కడ చదువుకోవాలి అర్థమవుతున్నప్పుడు వద్దకైకి సిద్ధము చేసిన ఊరు కొయ్య మీద వారు అతనినే వారు అతనినే ఊరు తీసి అప్పుడు రాజు యొక్క ఆగ్రహం చాలా ఎంత ఉంటే ఎవరు ఎంతగా సిద్ధం చేసిన ఊరు కొయ్య మీద ఎవరు తీయబడ్డారు అవసరాలు పెడితే నాకు పెట్టకపోతే నా ఎక్కడ అనుకుంటే సమస్య ఉండేది కాదు ఎత్తారు కాదు ఉండేది కదా ఎత్తారు కదా కాబట్టి మొత్తకే ఉంది నమస్కారం చేయకపోవడం ఎస్తారు కదా చూడడం లేకపోతే యూదులు చంపాలన్న ప్రణాళిక కానీ దాని నుంచి గంటకి ఇచ్చే ప్రణాళిక కానీ ముందే ఉంటారా ఒక్క నమస్కారం అనుకున్నావు ఒక ఐదు దిగుతుంది మాట్లాడు అనుకున్నారు ఒక్క నమస్కారం గ్రంథం కావాలంటే కారణం తెలుసు ఎవరు మోసం సిద్ధం చేశారు ఆ ఊరిపోయి మీద హామం ఊరికీయబడ్డాడు ఇంతగా తప్పడు ఉంది పడ్డాడనుకుంటే పొరపాటు చూడండి అదే ఇస్తే గ్రంథం 9వ అధ్యాయం ఇస్తే గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం ఇస్తే గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం ఇస్తే రాజు ఎక్కువ వచ్చిన తర్వాత రాజు వచ్చినట్లుగా చేసి వారు అది ఒక కారణం చూడండి ఎవరైతే చెడగొట్టాలో దుర్మార్గం పడ్డాడో ఆ ఆలోచన తన మీదగా చెడు వచ్చిన తన మీదగా వచ్చినట్టుగా చేసి వాడు వారి కుమారులను వారి గురికి మీద ఊరు తీయబడ్డట్టు రాజ్యం వాయించి ఇచ్చారు కుమారుడు వచ్చారు ఎక్కడ వచ్చేసరికి ఎందుకు వచ్చలేదు మళ్ళీ కట్టుబట్టుకొని కట్టబట్టుకుని బయలుదేరు ఎవరు చంపాలి మతకాయ చంపాలి యూదులు చంపాలి ఇక్కడ కూడా శత్రులు శేషం లేకుండా వారంతా చేయించాడు సొమ్మాన్ని మళ్ళీ ఎందుకు ఈ మరుగుడ్డ అవుతారు మీరు మరుగుడ్డ మళ్ళీ ఈ గుంటలు పడేయకుంటారు మీరు అసలు గుంటలు కాకుండా లేకుండా పోతే గుంటలు ఏమనుకుంటున్నాడు ఎవరంటే ఆ మాత్రం చంపేసాడు అలాగే ఆ మాత్రం పడవాలి కుమారులు కూడా ఇక్కడ కూడా పండుగ ఫెస్టివల్ లాగా ఒక ఊరి మీద అనుకోండి ఫ్యామిలీ దగ్గర ఇక్కడ కూడా ఉంది మరి జరేష్ ఏమి రాయించలేదండి ఈ శని గట్టి జరేష్ గురించి చేసుకున్నాడు శ్రేణి పొందాలి అమ్మో హామాన్ని ఊపించాడంటే కూడా ఆయన అమ్మ స్నేహితులు చాలా చదివి పారిపోయి ఉండాలి అంతే కదా ఎందుకని పార్టీ చేసుకున్నప్పుడు అమ్మ ఎవరు కలుస్తున్నారండి మంచం మీద పడ్డప్పుడు ఎవరు ఉంటారు చెప్పండి అంటే మీరు మంచి వారు పడగొట్టాలని ఎవరైతే గుంటలు త్రవ్వుతారో ఈ రెండు అలాగే చూస్తూ ఉన్నారు అన్నమాట ఎందుకంటే చూస్తూ ఇప్పుడు బంతి సిక్స్ కొడతారు లేదా పిచ్ కొడతారు కదా బంతి వస్తుందంటే బౌండరీ దాటుందా లేదా దాటుందా లేదా దాటుందా లేదు ముందు టెన్షన్తో వాళ్ళు శిక్ష పడుతుందా లేదా శిక్ష పడుతుందా లేదు నీకెందుకు టెన్షన్ బ్యాటింగ్ బాగుంటాడు బౌలింగ్ చేసేవాడు బాగుంటాడు క్యాచ్ పెట్టేవాడు బాగుంటాడు కెమెరామెన్ బాగుంటాడు బాగుంది అప్పుడు వీక్షకులు వీక్షకు బాగుందంటే టెన్షన్ ఏమి సినిమా ఏంటంటే రిలీజ్ చేసేవాడు బాగుంటాడు చూసేవాడు బాగుంది క్యాష్ రావాలి అది మా ఊరు కోర్టు సంపాదిస్తాను లేదా కోర్టు వస్తే లేదా ఇల్లు కోర్టు ఎందుకంటే ఇది ఎవరు ఆడతావు
తప్పించుకుంటున్నారు భక్తి వారి గొడవలో చెప్పుకుంటారు. అంటే ఎందుకు వాడిని వంకాల పలేసావు? ఆ వలలో వచ్చిన వాడే పడిపోతాడు. అందుకే యథార్థవంతుల నుండి ఎవరు వెళ్ళకూడదు. యథార్థవంతుల మీద నిందలు మోపకూడదు. దేవుడి కోసం బ్రతుకుతున్న వారి జోలికి వెళ్ళకూడదు. వెళ్ళేలా జీవుగా దేవుడు ఏం చేస్తాడు? ఫ్యామిలీ ప్యాక్ ఆపడిస్తాడు. మన కోసం నిజంగా వీళ్ళు చాలా మంది కష్టపడి దేవుడి పని చేస్తూ ఉంటారు. ఈశ్వరు లేని వాళ్ళు దుష్పోషణ చేస్తూ ఉంటారు. అప్పుడు అలాంటి వాళ్ళు ఉండబడినా చేస్తుంది ఎంత మంది చేస్తుంది ఎందుకంటే మీరు అనుకున్న దేవుడు ఘనంగా చేసుకుంటూ ఏమైతే దేవుడి పని కట్టి రావాలనుకుంటారు అట్టగా లేకపోతే దేవుడు జీవమల దేవుడి చేతిలో కొంత కలవడండి భయంకరమైన అంటే తాను తగిన గుంటలో తానే పడతాడు మన కాలం కలిగిన సందర్భంలో. అందుకనే ఈరోజు నుంచి నిజంగా ధైర్యంగా దేవుడి వాక్యాన్ని చేత పట్టుకొని లోకంలోకి వెళ్ళి జ్యోతులుగా మీ అందరూ కొనసాగాలని కోరుకుంటూ ఇది దారి ఏది చూశారు. అలాగే హామాన్ పరిస్థితి ఏంటో చూశారు. నిజంగా వారి మీద దారి ఏది మీద అంటే కొద్దిగా కష్టాలు ఉంటాయి. కానీ ఒక స్థితిలో దేవుడు లేచి లేచి ఉన్నతంగా ఉంటాడు. ఆపద వరకు ఎలా ఉండాలి? దేని మనసులుగా దేవుడికి లోబడి ఎదురు చూస్తూ తగ్గి పడి మంచి ఉత్సాహంతో ఏ విషయంతో చేసేవాళ్ళ మీరందరూ కోరుకుంటూ పాటలు అర్థమైందని కూడా కోరుకుంటారు. ఏమంటాం చూస్తారు.